హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా వస్తుంది. అండ్ బీటెక్ కోసం, బీటెక్ లైఫ్ స్టైల్ కోసం, ఇంకా మెనీ మోర్ గవర్నమెంట్ జాబ్స్ కోసం, అన్నీ కోసం ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసి ఉన్నాను. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ అయి ఉన్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఖచ్చితంగా నా న్యూ ఛానల్ బీటెక్ బడ్డీస్ అని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను లింక్, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఏంటి అంటే, ఈ సెట్లో 44% సీట్ల భర్తీ. సో చూస్తే మీకు టోటల్గా 100% కనుక్కుంటే ఓన్లీ 44% మాత్రమే సీట్లు అనేవి భర్తీ అయ్యాయంట ఫస్ట్ కౌన్సిలింగ్లో. సో చూడండి, ఇక్కడ పేపర్లు ఇచ్చారు. బీటెక్ 2వ ఏడాదిలోకి ప్రవేశాలు కల్పించే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్లో 44% సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ పోలా భాస్కర్ మంగళవారం కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు పూర్తి చేశారు. సో ఇంజనీరింగ్ విభాగంలో 38,877 సీట్లు ఉండగా వీటిల్లో 17,527 సీట్లు భర్తీ అయ్యాయి. సో చూస్తే మీకు ఆల్మోస్ట్ 39,000 సీట్స్ ఉంటే ఓన్లీ 17.5K సీట్స్ మాత్రమే అయ్యాయి, అంటే ఆల్మోస్ట్ 44% మాత్రమే అయి ఉన్నాయి. సో ఇంకా రిమైనింగ్ అన్నీ కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఉన్నాయి, చాలా సీట్లు ఉన్నాయి, టెన్షన్ పడకండి. బట్ టాప్ కాలేజెస్లో సీట్స్ అయితే ఎక్కువ ఉండవు, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోని టాప్ ర్యాంక్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళందరికీ కూడా టాప్ కాలేజెస్లో వెళ్ళిపోయి ఉంటాయి. వాళ్ళు కనుక చేంజ్ చేస్తే సెకండ్ ఫేజ్లో పెట్టుకున్న వాళ్ళకి టాప్ కాలేజెస్లో 1 or 2 ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే విశ్వవిద్యాలయాలు. సో అంటే ఏంటంటే యూనివర్సిటీస్లోని 1,065 సీట్స్కి 1,026 ఫిల్ అయిపోయినాయంట. ప్రైవేట్లో 37,812 సీట్లకు 16,000 మాత్రమే నిండాయి. సో ఇక్కడే ప్రైవేట్ కాలేజెస్లోనే మనకి ఇంకా సీట్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఫార్మసీ విభాగంలో 1,666 సీట్లు ఉండగా కేవలం 157 మాత్రమే భర్తీ అయ్యాయంట. వీటిలో ప్రైవేట్లో 1,732 సీట్లకు 94, వర్సిటీల్లో 134 సీట్లకు గాను 63 కేటాయించారు. అవన్నీ ఫార్మసీ ఏపీ ఈ సెట్కి సంబంధించి. తర్వాత ధృవపత్రిల పరిశీలన పూర్తి కానందున క్రీడలు 183, ఎన్సీసీ కేటగిరీలో 366 సీట్లు 2వ విడతలో కేటాయించనున్నారు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎన్సీసీ స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా అవ్వలేనట్టున్నది, దానికి సంబంధించిన సీట్స్ అనేవి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మీకు ఇస్తారని చెప్తున్నారు. అండ్ ఇంకా అప్సెట్ కౌన్సిలింగ్, రీసెంట్ సెకండ్ కౌన్సిలింగ్ కోసం డేట్స్ అనేవి తర్వాత రిలీజ్ చేస్తారని కూడా చెప్పున్నారు. అది ఎప్పుడు అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూస్తాను. సో టాప్ కాలేజెస్లో సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫిల్ అయినాయి. ఇంకా కాకపోతే ప్రైవేట్ కాలేజెస్లో చాలా సీట్స్ ఉన్నాయి. ఎవరైతే నచ్చిన కాలేజ్ వచ్చిందో లేదా ఇంకా మంచి కాలేజ్కి ఆప్ట్ చేయాలనుకుంటున్నారో, మీకు వచ్చిన కాలేజ్ కన్నా సెకండ్ ఫేజ్లో చాలా సీట్స్ ఉన్నాయి, మంచిగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మంచి సీట్ని అయితే సెకండ్ కౌన్సిలింగ్ కూడా తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. మీకు ఒక 1 month క్లాసెస్ వేస్ట్ అవుతాయి, బట్ ఆల్ గుడ్. ఓకే, ఇదైతే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ వీడియోస్లోని మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మీకు మళ్ళీ చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.